రైట్ బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత దళిత బంధు కోసం కౌశిక్ రెడ్డి వినతులు స్వీకరించారు. దానికోసం అధికారుల్ని కలవడానికి సిద్ధమయ్యారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో కౌశిక్ రెడ్డి అస్వస్థతకి గురి కావడంతో పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైట్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత దళిత బంధు కోసం కౌశిక్ రెడ్డి వినతులు స్వీకరించారు. దానికోసం అధికారుల్ని కలవడానికి సిద్ధమయ్యారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో కౌశిక్ రెడ్డి అస్వస్థతకి గురి కావడంతో పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైట్ ప్రస్తుతం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి గురించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్ళు తనకు దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు రాణి దళిత బంధు రాణి ఆశావాహులు దరఖాస్తులు ఇవ్వడానికి భారీగా మన కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఇటు దళితులను మరియు అటు బీఆర్ఎస్ కార్యకర్తలతో హుజూరాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాకు తరలి వెళ్లి అక్కడ అంబేద్కర్ చౌరస్తాకు పూలమాల సమర్పించి రాజీవ్ రహదారిపై కౌశిక్ రెడ్డి ధర్నాకు యత్నించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో పోలీసులకు అటు దళితులకు మరియు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురవడంతో పోలీసులు అప్రమత్తమై హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ధర్నా నేపథ్యంలో ఈ రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇదా పద్ధతి, దాన్ని హత్య ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాక్షిగా, పోలీసు వాళ్ళ సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ లోపల తీసుకుపోయినాక అన్యాయంగా బయటికి తీసుకొస్తున్నారు. అన్యాయంగా తీసుకొస్తుంటే మా దళిత మిత్రులు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అడ్డుకొని ఆపిర్రు. లేకుంటే వీళ్ళు ఇప్పటివరకే నన్ను చంపే ప్రయత్నం చేస్తుండే, ఇప్పటికే గుద్దు చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. నేను స్ట్రేట్ అడుగుతున్నా, నేను సిఐ గారిని, కానిస్టేబుల్ గారి సాక్షిగా అడుగుతున్నా. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు? దీనికోసం కావాలి ఖచ్చితంగా మీరు చెప్పు. ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా దళిత బంధు ఇదా పద్ధతి,
దను హత్య ప్రయత్నం చేస్తురు. రేవంత్ రెడ్డి సాక్షిగా, పోలీసు వాళ్ళ సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ లోపల తీసుకుపోయినాక అన్యాయంగా బయటికి తీసుకొస్తున్నారు. అన్యాయంగా తీసుకొస్తుంటే మా దళిత మిత్రులు, మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అడ్డుకొని ఆపిర్రు. లేకుంటే వీళ్ళు ఇప్పటివరకే నన్ను చంపే ప్రయత్నం చేస్తుండే, ఇప్పటికే గుద్ది చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. నేను స్ట్రేట్ అడుగుతున్నా, నేను సిఐ గారిని, కానిస్టేబుల్ గారి సాక్షిగా అడుగుతున్నా. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు? దీనికోసం కావాలి ఖచ్చితంగా మీరు చెప్పు. ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా దళిత బంధు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి.